అంటే ఒక టేక్ మళ్ళీ రీటేక్ వెళ్ళినప్పుడు టెన్షన్ పడేవాళ్ళం చాలా మ్యామ్, ఇది ఓకే అవుతుందా లేదా, దాంట్లో మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ మిస్ అయిపోతాయి, మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు? సార్ ఒక గ్రీడ్ పెడుతుండే, ఎలా అంటే ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, చేస్తూ ఉంటాం రాలేదు, 5 times అయిపోయింది రాలేదు, ఇప్పుడు చేయలే అనుకో తీసి వేరే పెట్టేస్తా అంటారు డైరెక్ట్. ఆ మాట తర్వాత నాకు ఏం అర్థం కాదు, చెప్పిన 2 minutes లో మళ్ళీ షార్ట్ రెడీ అయిపోవాలి, అన్ని కెమెరా అంతా రెడీ ఉంటారు, అంత టైం ఉండదు, నువ్వు చేయలేదు నేను తీసేసి వేరే పెట్టేస్తా అంతే అని చెప్తుండే, అంతే ఆ భయానికి నేను చేసేస్తుండే. కానీ ఇక్కడ ఇలా జరిగేటప్పుడు ఏంటంటే, ఆ సీన్ జరిగేటప్పుడు ప్రకాష్ సార్ అని ఒక అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, ఆయన ఏం చేస్తారంటే మొత్తం ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎలా భయపడాలి, ప్రశాంత్ తెలిసిన తర్వాత మాకు ప్రకాష్ సారే, ప్రకాష్ సార్ టోటల్ చెప్తారు ఇలా చేయాలి ఇలా చేయాలని, చేయకపోతే తిట్టేనా చెప్తారు, ప్రేమగా చెప్తారు, చాలా మంచిగా చెప్తారు, ఆయన చెప్పి చెప్తారు. ఆ సార్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత అరే నేను చెప్పినట్టు చెయ్యి, ఆయన నువ్వు టెన్షన్ పడకు ఇలా చేయి ఇలా చేయని చెప్తుండే, యా ఓకే సార్ చేస్తాను, ఓకే అన్న చేస్తాను అని చెప్పి చేస్తుండే, అలా అవుతుంది. సో మీకు డే 7 స్టార్ట్ అయిపోతుంది అక్కడ షూటింగ్ టైం? డే 7 అంటే మాకు సెట్కి రావడానికి మాకు ఒక వెహికల్ పెడతారు మ్యామ్. ఏ టైంకి రీచ్ అవుతారు మీరు లొకేషన్కి? లొకేషన్కి మేము 6 o'clock రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోతాం ఏ టైంలో ఉన్నా సరే, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నా మేము 6 o'clock సెట్లో ఉండాలి. 6 o'clock సెట్, మీరు ఎక్కడన్నా ఉండండి 6 o'clock ఆయన ఉంటారు, ఆయన ఉంటారు 6 o'clock ఆయన ఉంటారు, అందరు ట్యాన్ అయిపోతారు సెట్లో, అందరూ ట్యాన్ అయిపోతారు, ఎండకి తట్టుకోలేదు, ఆయన మాత్రం యాక్టివ్గా మంచిగా నీట్గా ఉంటారు. అండ్ మీకు గెటప్స్ కొంచెం పూర్తిగా డిఫరెంట్ కదా? అవును, డీ గ్లామరస్గా కలర్ కానీ హెయిర్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఆ మేకప్కి అసలు ఎంతమంది మేకప్ మ్యాన్లు ఉంటారు ఆ టైంకి? అసలు ఎంతమంది పొద్దున్నే 6 వెళ్ళి టేక్ చేసే టైంకి అసలు అంతమందిని ఎలా రెడీ చేస్తారు ఒక్క షార్ట్కి? మార్నింగ్ మీకు చెప్పాను కదా 6 o'clock అని, 7 సెట్లో 7 షో షార్ట్ ఓకే అయిపోతుంది కదా. సో మాకు ఎగ్జాక్ట్గా 6 నుంచి మా టీంకి అయితే మ్యామ్, మా టీంకి ఒక 20 minutes మేకప్ అయిపోయేది, ఆ గెటప్ అయిపోయేది ఈజీగా, అసలు చాలా ఫాస్ట్గా. వాళ్ళు అసలు మామూలుగా కాదు, వచ్చేస్తారు ధనాధన కూర్చో కథం అయిపోతుంది, అక్కడికి వెళ్ళిపోయి నించోవాలి, రెడీ అయిపోతుంది, షార్ట్ అయిపోతూనే ఉంటుంది, అది చాలా ఫాస్ట్ అసలు. ఆ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కూడా మేము అసలు వాళ్ళు మామూలుగా చేయలేదు, వాళ్ళు ఏం చేయమన్నా సరే అసలు వెనకాల ముందు కాకుండా చాలా ఫాస్ట్గా చేసేవాళ్ళు. ఇవాళ చెప్పారంటే రేపు మార్నింగ్ వరకు అవి అయిపోతుండే, మొత్తం నైట్ అంతా అక్కడ కూర్చోని చేస్తుండే, కానీ అది ఆ వర్క్ కంప్లీట్ చేసేస్తుండే వాళ్ళు. మీ యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అవి షార్ట్లోకి వచ్చిన తర్వాత ఇస్తారా, లేదా బిఫోర్ డేనే మీకు రేపు షూట్లో ఇవి ఉంటాయి అని చెప్పేసి పంపించేస్తారు? అలా ఏం చెప్పారు, రాగానే చెప్తారు చెప్పిన తర్వాత, అందుకే టేక్స్ ఎక్కువ అవుతాయి మ్యామ్, మాకు కూడా టేక్స్ అందుకే ఎక్కువ అవుతుండే. కానీ దాని హ్యాండిలింగ్ ప్రశాంత్ సార్ బాగా చేసేవారు, 7 ఒక షార్ట్ ఓకే అయిపోతుండే, అయిపోవాలి కంప్లీట్గా, 7:30 అయిపోవాలి, 7:30 అయిపోయిందంటే సార్ ఇక ప్రళయతాళం ఉంటుంది అనమాట, పర్మశ్ కూడా అయిపోతారు, మూడొక్కరి దేశంలో పర్మశ్ కూడా అయిపోతారు ఆయన. అండ్ సార్ దగ్గర నచ్చింది ఏంటంటే మ్యామ్, ఇది అది చాలా మందికి తెలియదు, ఇది ఎవరైనా సరే షూట్లో కెమెరా పెట్టిన తర్వాత కెమెరాకి ఇవన్నిటికీ పూజ చేస్తారు, ఇవి ఉంటాయి కదా సార్, పూజ చేయరు, ఏం చేయరు, సెట్కి వెళ్ళినప్పుడు ఒక పూజ అనేది ఉంటుంది కదా, అది సార్ చేయరు సార్, చేస్తుంటే నవ్వుతుంటారు, వెళ్ళిపోయామా సెట్కి అంతే షార్ట్ రెడీ, కెమెరా ఆన్ కదా షూటింగ్ స్టార్ట్ చేసిండు అంటారు అంతే, అంతేగాని ఇట్లా పూజ చేయాలి ఇట్లా కొబ్బరికాయ తిప్పాలి ఇలాంటి అసలు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఎండ్ అయిపోయినప్పుడు కానీ ఒక పూజ కూడా అనేది ఉండదు, చేయరు అసలు చేయరు. అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, మీకు ఒక సెట్లో క్యారీవ్యాన్ లేదు, ప్రభాస్ సార్కి క్యారీవ్యాన్ లేదు, ఎర్ర టెండలో ఒక గొడుగు కింద కూర్చొని చేశారు. ఈవెన్ ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఈశ్వర్లో చూసిన ప్రభాస్ని చూస్తారు దీంట్లో, ఈశ్వర్లో చూసిన ప్రభాస్ని మీరు దీంట్లో చూడబోతున్నారు, ఇది మీరు ఫిక్స్ అయిపోండి, అసలు మామూలు యాక్టింగ్ కాదు మ్యామ్ దీంట్లో, అసలు నరకం అరాచకం, అసలు మామూలుగా చేయించలేదు. కొన్ని సీన్లు అయితే అసలు ప్రభాస్ని ఇట్లా నాకు అర్థమైందంటే ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారో, చాలా కష్టం మ్యామ్, అసలు నిజం చెప్తున్నాను కదా, చాలా కష్టపడ్డారు, ఆ లెగ్ పెయిన్ పెట్టుకొని ఈ లెగ్ ఒక హైట్ లేపి కిక్ కొట్టాలనే సీన్స్ కొన్ని ఉంటాయి, అసలు ఎలా చేశారో అనిపిస్తుంది చాలా. నేను అక్కడ దూరం నుంచి చూస్తుండే ఇలా చేస్తున్నారు కదా సార్, ఎంత కష్టపడుతున్నారో అని చాలా నేర్చుకున్నాను ప్రభాస్ సార్ దగ్గర నుంచి, చాలా నేర్చుకున్నాను నేను చూసి, చాలా నేర్చుకున్నాను.